ఏ దిక్కున తలపెట్టి పడుకోవాలి ఇది కూడా ఒక ప్రశ్నేనా అంటావా ఖచ్చితంగా సమాధానం సరైన సమాధానం తెలుసుకోవాల్సిన ప్రశ్నల్లో ఇది కూడా ఒకటి ఎందుకంటే ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషికి సంబంధించిన ప్రశ్న గనక ఇది మనందరం ప్రతిరోజు పడుకుంటాం మనలో చాలామంది వాళ్ళకున్న స్థలంలో ఏదో ఒకవైపు తలపెట్టి పడుకుంటారు దీంట్లో చాలామంది పడుకునే డైరెక్షన్ విషయంలో పర్టికులర్గా ఉంటారు ఆ వైపు తలపెట్టొద్దు ఈ వైపు మాత్రమే తలపెట్టి పడుకోవాలని పడుకున్న వాణ్ణి లేపి మరి తల తిప్పి పడుకోబెట్టిన వాళ్ళను చూశాను ఎందుకని అడిగితే చాలామంది దీనికి ఒక సైంటిఫిక్ రీజన్ కూడా చెప్తారు అసలు ఏ వైపు తలపెట్టి పడుకోవాలి ఏ వైపు అసలు పెట్టకూడదు దీని ఉన్న సైంటిఫిక్ రీజన్ ఏంటో ఇప్పుడు చూద్దాం ముందు స్ట్రైట్గా పాయింట్కి వస్తా ఆ తర్వాత ఎందుకలాగో ఎక్స్ప్లెయిన్ చేస్తా తూర్పు పడమరల వైపు తలపెట్టి పడుకున్నా ఉత్తర దక్షిణ దిశల్లో తలపెట్టి పడుకున్నా అంటే నువ్వు ఏ దిక్కు తలపెట్టి పడుకున్నా ఏం ఫరక్ పడదు నీకు నీ ప్రాణానికి నీ జీవితానికి నీ భవిష్యత్తుకు ఏమీ జరగదు ఏ నష్టము ఉండదు మరలాంటప్పుడు ఎందుకు ఈ ప్రశ్న పుట్టుకొచ్చిందంటే మన ఫిజిక్స్ ఏం చెప్తుందో ఒకసారి చూద్దాం భూమి ఒక అయస్కాంత పదార్థం అయస్కాంతానికి ఉండే సహజ లక్షణం ఏంటంటే ఇక్కడ మ్యాగ్నెట్ అంటే అయస్కాంతం ఒక మ్యాగ్నెట్ బార్ని గనక దారంతో కట్టి గాల్లో వేలాడదీసామనుకో అది ఉత్తర దక్షిణ దిశల్లో దాని రెండు చివర్లు ఉండే విధంగా వేలాడుతుంది ఎందుకంటే మ్యాగ్నెట్ బార్ అనేది ఒక ఘనపదార్థం పదార్థం కాబట్టి కానీ అదే అయస్కాంతతత్వం ఉన్న కాపర్ సల్ఫేట్ ద్రావణాన్ని ఒక నాలికలో నింపి దాన్ని క్లోజ్ చేసి వేలాడదీశామనుకో అది ఎలా వేలాడదీస్తే అలానే ఉంటుంది మ్యాగ్నెట్ బార్ లాగా ఉత్తర దక్షిణ దిశల్లో వేలాడదు దానికి కారణం ఏంటంటే కాపర్ సల్ఫేట్ ద్రావణంలో ఒకే పరమాణు స్థాయి అయాన్లు విడివిడిగా ఉంటాయి కాబట్టి వాటిని పరీక్షణాళికలో ఎలా ఉంచినా అది ఉత్తర దక్షిణ ధృవాల్లోకి తమ అయస్కాంత తత్వాన్ని ప్రేరేపించుకుంటాయి సేమ్ థింగ్ మనిషిని గనక పరిశీలిస్తే మనిషి శరీరం డెబ్బై శాతం వాటర్తో నిండి ఉంది మనిషి శరీరంలో అయస్కాంత లక్షణాలున్న పదార్థాల శాతం నిజానికి ఒక్క శాతం కూడా ఉండదు అది కూడా రక్తంలోని హిమోగ్లోబిన్ కణాల్లోని మయోగ్లోబిన్లోనే ఉంటుంది మానవ శరీరం ఒక ఘన పదార్థం కాదు అది అతి తక్కువ అయస్కాంత లక్షణాలున్న ద్రవ పదార్థంతో కూడిన శరీరం కాబట్టి మనిషి ఏ దిక్కున తలపెట్టి పడుకున్నా ఏమీ కాదు మరెందుకు సైన్స్ పేరుతో ఉత్తర దక్షిణాల వైపు తలపెట్టి పడుకోవద్దని ప్రాపగండ చేశారంటే దక్షిణం వైపు యమలోకం ఉందని దాంట్లో ఉన్న యముడి పని ప్రాణాలు తీసుకపోవడమేనని పురాణాలకి సైన్స్ ముసుగు కప్పి జనాల్ని కొందరు భయపెడుతున్నారు పురాణాల్లోనే ఉత్తర దక్షిణ దిశల్లో పడుకోవద్దని అయస్కాంత ధర్మాలని వాటికి అటాచ్ చేసి కళ్ళబొల్లి కబుర్లు చెప్పి మేధావులం అనిపించుకుంటున్నారు అలాగే తూర్పు పడమరల వైపు పడుకుంటే శరీరంలోని రక్త ప్రసరణకు ఎక్స్ట్రా ఎనర్జీ వచ్చి చేరి మెదడు చురుగ్గా పనిచేస్తుందని ఆరోగ్యం అద్భుతంగా ఉంటుందని సూడోసైన్స్ కహానీలు చాలానే అల్లారు భూమి గుండ్రంగా ఉంది దాని త్రీ సిక్స్టీ డిగ్రీస్లో ఏవైపు తలపెట్టి పడుకున్నా ఏమీ జరగదుగాక జరగదు